దేశానికి పట్టుకొమ్ము గ్రామం అయితే ఆ గ్రామాన్ని ముందుండి నడిపే నాయకుడే సర్పంచ్. అలా సర్పంచ్ పదవికి పోటీలో ఉన్న నాయకుడు మనతో ఉన్నారు. సర్పంచ్ గా ఎన్నికైతే ఆ గ్రామాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో అతని మాటల్లోనే అడిగి తెలుసుకుంటారు. ప్రస్తుతం మన నాకట్పల్లి మండలంలోని పల్లెపాడు గ్రామంలోని సర్పంచ్ అభ్యర్థితో ముఖామికి. నమస్కారం సార్, మీ పేరు? రామచంద్రారెడ్డి, కల్మకొండ రామచంద్రారెడ్డి, గ్రామంలో రమేష్ రెడ్డి అని పిలుస్తారు. నా ఊరు పల్లెపాడు, మన నాకట్పల్లి జిల్లా నల్గొండ. మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? మా ఫాదర్ తోటి ఉపసరణతోటి రాజకీయాల్లోకి చేరినాడు. మేము అదే విధంగా రాజకీయాల్లోకి వచ్చినాము. గత ఒక ఏడు సంవత్సరాలు మిల్క్ సెంటర్ చైర్మన్ చేసినాను. ఈసారి సర్పంచ్ ప్రజలతో ఎన్నుకొని సర్పంచ్ నిలబెట్టారు. ప్రస్తుత డబ్బు రాజకీయాలపై మీ అభిప్రాయం ఎలా ఉంది? డబ్బు పంచుడు మద్యం పోసుడు అటువంటి రాజకీయాలకు పాల్పడకుండా వ్యక్తిగతంగా మనుషులు చూసి ఓటేయాలని కోరుతున్నాం. మీ ఊరి పరిస్థితులు, మీ దృష్టిలో ఉన్న సమస్యలు ఏంటి? మా ఊరి పరిస్థితి మొత్తం డ్రైనేజీలు లేవు, మురికి కాలువలు లేవు, సీసీ రోడ్లు లేవు. చాలా వెనకబడి ఉన్నది ఊరు. దాన్ని అభివృద్ధి చేస్తేందుకు నేను ముందుకు కృషి చేస్తున్నాను. మీరు సర్పంచ్ అయిన తర్వాత ఏమేమి చేస్తారు సార్? మేము సర్పంచ్ అయిన తర్వాత మన గొడ్డం బైక్ ఉంటా ఉన్నది, దానికి కాలువ తీసుకొచ్చి దాని కూరికలు తీసి నింపుడు, రైతులకు మంచి నీటి సమస్యలు తీర్చడు, మంచి అభివృద్ధి చేస్తాను కోరుతాను. మా ఊరిలో విపరీతంగా కోతలు ఉన్నవి, రైతులు మొత్తమే ఇబ్బందులు పెడుతున్నాయి. వ్యవసాయ భూములన్నీ ఏ పంటలు కూడా ఖరాబ్ చేస్తున్నాయి. ఇళ్లలో మొత్తం జ్వరబడి ఇళ్లలో లేడీస్ కాంచి ఖర్చుడు చేసుడు అనే సమస్యలు ఉన్నాయి. ప్లాట్ ఉన్న వారికి ప్రతి ఒక్క పేదవారికి ఇల్లు కట్టించడము కృషి చేస్తాను. పింఛీలు పెట్టిస్తాము. వృద్ధాప్య పింఛీలే కానీ, ఇతంతో పింఛీలు కానీ, వికలాంగుల పింఛీలే కానీ, అన్ని సమస్య పింఛీలు కృషి చేస్తాము. మరుగుదొడ్లు కానీ, వీధి సమస్యలు కానీ, మురికి కాలువలు కానీ, పారిశుద్ధ డంపింగ్ యార్డ్ల పారిశుద్ధి చేసి డంపింగ్ యార్డ్ల సప్లై చేస్తామని ప్రధాన సమస్యలు మొత్తం తీరుస్తాము. గ్రామంలోని ప్రజలు తమ సమస్యలు ఎలా తెలియజేయాలి? ప్రతి ఒక్కరికి సమస్య ఏ విషయం నాకు తెలియజేసి వాళ్ళ సమస్యను తెలుసుకొని వాళ్ళకు ప్రతి ఒక్కటి అవసరమైన దాన్ని మేము సమస్య తీరుస్తాం. రైతులకు, మహిళలకు ఏ విధంగా సహాయపడతాం? ప్రతి ఒక్క రైతుకు నీటి సమస్య తీరుస్తాము. మహిళలకు వృద్ధాప్య పింఛీలే కానీ, వితంతు పింఛీలే కానీ, ఒంటరి మహిళలకే కానీ, 50 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి పింఛీలు ఇప్పించడము, మహిళా సంఘాలకు లోన్లు ఇప్పించడము, ఇవన్నీ పొందుకోకుండి కృషి చేస్తాము. గ్రామంలోని యువతకు సలహాలు సూచనలు? యువతలకు ప్రతి ఒక్కరికి సమస్య ఏ సమస్యలు ఉండాలో తీర్చడము, మంచి మద్యానికే కానీ డబ్బులకే కానీ అమ్ముడుపోకుండా మంచి వ్యక్తిని కోరుకోవాలని కోరుతున్నాము. ఇది మన నార్కట్పల్లి మండలంలోని పల్లెపాడు గ్రామంలోని సర్పంచ్ అభ్యర్థితో ముఖాముఖి. ఇదండి ఇవాళ ముఖాముఖి కార్యక్రమం. తిరిగి రేపటి